Go. నమస్కారం. ఈ వార్తా న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఆస్కార్ అవార్డు. ఆనందోత్సాహాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేనలో చేరిక. సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది తెలుగు చిత్రం ట్రిపుల్ ఆర్. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటు నాటు రికార్డులకెక్కింది. హాలీవుడ్ పాటలను తలదన్నుకుంటూ చివరి వరకు చేరిన నాటు నాటు విజయకేతను ఎక్కరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటు నాటు పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు సాధించింది. అయితే తాజాగా ఆస్కార్ గెలుచుకున్న ఈ నాటు నాటు సాంగ్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రిహన్నా పాడిన లిఫ్ట్ మీ అప్, టేలర్ స్విఫ్ట్ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్ కుమారే పేపర్ లీక్ కారణమని పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసమే ప్రవీణ్ ఇదంతా చేశాడని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. తరచూ ప్రవీణ్ను కలిసేందుకు ఆ యువతి వచ్చేదని, ఇదంతా యువతి కోసమే చేశాడన్న విషయం కలకలం రేపుతోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ వద్ద పీఏగా పనిచేసే ప్రవీణ్ ఆ యువతి కోసం గుట్టుచప్పుడు కాకుండా టౌన్ ప్లానింగ్ పేపర్ని లీక్ చేశాడు. ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో ఉద్యోగి. అంతకు మించి బోర్డు చైర్మన్కి పీఏగా ఉన్నాడు. ఆ యువతి కోసం ఎందాకైనా వెళ్దామనుకున్నాడు ప్రవీణ్. అక్కడ పనిచేసే రాజశేఖర్ అనే ఉద్యోగికి భారీగా డబ్బు ఆశ చూపాడు. అనంతరం అతడి కంప్యూటర్ నుంచి టీఎస్పీఎస్ చైర్మన్ పేరుతో లాగిన్ అయ్యాడు. అతడికి ఐడీ, పాస్వర్డ్ ముందే తెలుసుండడంతో మొత్తం వ్యవహారం క్షణాల్లోనే కానిచ్చేశాడు. అయితే ప్రశ్నపత్రం డౌన్లోడ్ అయితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అలా కాకుండా ఫోటోలు తీసుకున్నాడు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగి ప్రవీణ్ విధులు దుర్వినియోగం చేసి పేపర్ లీక్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలను గుర్తించారు. దీంతో వేలాది మంది జీవితాలతో చలకాటమాడింది ఎవరన్న దాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పాటు లీక్ చేసిన క్వశ్చన్ పేపర్ ప్రవీణ్ ఎంతమందికి ఇచ్చాడనే దాన్ని పరిశీలిస్తున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకున్నారు. వారితో పాటు భీమిలి వైసీపీ నేతలు శ్రీ చంద్రరావు, దివాకర్ తదితరులు పార్టీలో చేరారు. వాళ్ళందరినీ పవన్ సాధారణంగా జనసేనలోకి ఆహ్వానించారు. టీవీ రామారావు 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. పార్టీకి అనుగుణంగా నడుచుకున్న తగిన గుర్తింపు లభించలేదంటూ ఇటీవల వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితను గెలిపిస్తే ఆశించిన పదవి ఇస్తానని సీఎం జగన్ అప్పట్లో చెప్పారని, తర్వాత కనీసం ఆయన కలిసే అవకాశం కూడా రాలేదని రామారావు చెప్పారు. వైసీపీలో కొందరికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పదవైనా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం బాధ కలిగిస్తోందని, అందుకే వైసీపీని వీడి జనసేనలో చేరినట్లు తెలిపారు. స్వాగతం. ఈరోజు కొన్ని ముఖ్యమైన చేరికలు ఉన్నాయి. అందులో భాగంగా ముందుగా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, జిల్లా నాయకత్వం, జిల్లా రాజకీయాల గురించి సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి శ్రీ ఈదర్ హరిబాబు గారు, ఆయన ఈరోజున జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన్ని ముందు వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. వచ్చే పోనా
హరిబాబు గారిని మన పార్టీలోకి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానిస్తారు. రెండవ ప్రధాన చేరిక ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు శ్రీ టీవీ రామారావు గారు, జోగి రమేష్, నీకు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే బీసీల గురించి మాట్లాడే పేటెంట్ హక్కులు ఏమైనా ఉన్నాయా? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున బీసీ సదస్సులో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ ఉపకులాలన్నీ సమైక్యంగా ఉండాలి, ఆర్థిక పరిపుష్టి సాధించాలి, తద్వారా బీసీలకు రాజ్యాధికారం దానంతక అదే వస్తుందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు కుంటిమద్ది జయరామరెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని తన పార్టీ కార్యాలయంలో జయరామరెడ్డి మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో తెలియకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడితే మేం చూస్తూ ఊరుకోం. జోగి రమేష్ ఘాటుగా హెచ్చరించారు. నీలాంటి కొంతమంది విధవలు పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి సంఖకు తేనె వేసి నాకుతున్నారని జోగి రమేష్ మైక్ ముందుకు వచ్చి అరుస్తున్నావే, బీసీలు ఉద్ధరించింది మా నాయకుడే, మా నాయకుడు సంఘ సంస్కర్త, మరో అంబేద్కర్ అని గొప్పలు చెప్తున్నావే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని బీసీ కుటుంబాలకు మంచి జరిగింది, ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. జయయాత్ర భారత మాతాకి జై. జోగి రమేష్, నీకు నోరు అద్దోదుపు లేకుండా పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నావే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న బీసీ సదస్సులో చెప్పింది ఏంటంటే, బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలంతా ఆర్థికంగా ఎదగాలి, బీసీ ఉపకులాలన్నీ సమష్టిగా ఉండాలి, బీసీలలో ఆర్థిక పరిపుష్టి సాధిస్తే తప్పకుండా రాజ్యాధికారం మీ చేతికి వస్తుందని చెప్పారు. ఇవేమీ తెలియకుండా ఏదో కేవలం నీకు మీ జగన్మోహన్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడేకి పేటెంట్ హక్కులు ఉన్నట్లు తప్పుడు మాటలు, నీచమైన మాటలు మాట్లాడుతున్నావే. జోగి రమేష్, నువ్వు సంఘం లాక్కుతాండేది, జగన్మోహన్ రెడ్డికి సంఘకు తేనేసి నాకుతాండేది నువ్వు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే శక్తి స్థాయి ఉందా? నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారు, నాదేంద్ర మనోహర్ గారు వేదిక ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడే అంత అర్హత, శక్తి సామర్థ్యాలు, అంత తెలివితేటలు నీకున్నాయా? ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చి పిచ్చుకుక్కట్లా వేసుకొని ఈ మీడియా ముందర కారు కూతలు కూసే నీవు, ఏం తెలుసు నీకు? ఇప్పుడు నీకు మినిస్టర్ పదవి వచ్చింది, వచ్చినప్పటి నుంచి కనీసం బీసీలంతా ఉద్ధరించడం అంటున్నావు. బీసీలను ఉద్ధరించినావు లేదు, కానీ కనీసం నీ కులంలో ఒక 1000 మందికి ఉపాధి చూపించావా, 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావా, లేకపోతే 1000 మందికి ఏదన్నా చిన్న కుటీర పరిస్థితులు పెట్టుకోవడానికి ఏదైనా బ్యాంకు రుణ సదుపాయం కల్పించావని చెప్పి సూటిగా అడుగుతున్నావు. జోగి రమేష్, నీ కారు కూతులు పిచ్చి కూతులు రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరేదో బీసీలను ఉద్ధరించేశాం, మా నాయకుడు దేశంలోనే బీసీలను ఉద్ధరించేసిన నాయకుడు అంబేద్కర్ తర్వాత ఈయనే సంఘ సంస్కర్త అని చెప్తున్నావు. మీరు చెప్తున్నటువంటి పచ్చబద్ధాలు, కల్లి బొల్లి మాటలు అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా మీరు బీసీలను ఉద్ధరించింటే ఒక జనసేన పార్టీ నిన్న బీసీ సదస్సు తెస్తే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఉలిక్ పడుతున్నారు, ఎందుకు ఎగేసుకొని వచ్చి కయో కయో అని నీలాంటి కుక్కలతో అనిపిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మీరు బీసీలకు ఉద్ధరించేసింటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీకు అన్ని బీసీలు అందరూ మీకే సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు కదా. మీలాగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న బీసీలకు అది చేశాం ఇది చేస్తాం, భవిష్యత్తులో అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇవ్వలేదు, అనవసరమైన హామీలు. కేవలం మీరు సమైక్యంగా ఉండండి, మీరు ఆర్థిక ప్రగతి సాధించండి, తద్వారా మీకు రాజ్యాధికారం వస్తుందని వారికి చెప్పాడే తప్ప మీలాగా కల్లిబొల్లి మాటలు చెప్పలేదు. మరీ ముఖ్యంగా మీరు బీసీలను ఉద్ధరించేసింటే
కార్పొరేషన్ల ద్వారా ఎంతమంది బీసీలకు ఉపయోగపడింది, ఉపయోగం జరిగింది, ఎంతమంది కుటుంబాలకు లబ్ధి జరిగింది. కేవలం సంక్షేమ పథకాలు అరాకొరగా కొంతమందికి కొన్ని కుటుంబాలకు ఇస్తూ ఇదే అభివృద్ధి అంటే ఎలా? అభివృద్ధిని పూర్తిగా విమర్శించారు. బీసీలను ఈరోజు పూర్తిగా అన్యాయం చేశారు మీరు. బీసీలకు అన్యాయం చేస్తూ వాటిని కప్పిపుచ్చుకునే కోసం ఏదో కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వ పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థుల పదవ మహాసమారాధనోత్సవాల్లో భాగంగా మధ్యారాధన పురస్కరించుకుని శ్రీ సుభదీంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి శ్రీ సుభదీంద్ర తీర్థుల చేతుల మీదుగా విశేష పంచామృత అభిషేకం వంటి పూజలు నిర్వహించి మహామంగళహారతలిచ్చారు. అనంతరం శ్రీమఠం ప్రాకారంలో శ్రీ సుయతీంద్ర తీర్థుల చిత్రపటాన్ని స్వర్ణ రథోత్సవంపై ఆసీనుడు చేసి మంగళ వాయిద్యాలు బాజా భజంత్రుల మధ్య కోలాహలంగా రథోత్సవం నిర్వహించి మహామంగళహారతలిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని, దయచేసి పార్టీని కించపరిచేలా ఎవరూ మాట్లాడకండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదన్నారు. అలాంటి సీనియర్ నాయకులు ఆ మాట అనడం పార్టీకి అవమానమన్నారు. ఏ పార్టీ అయినా మనకు తల్లితో సమానమన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని అన్నారు. జరగండి వెంకటేశ్వర రెడ్డినా పత్తికొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వినాయకుని గుడి నిర్మాణ పనులు జోరుగా కొనసాగించారు. అనంతరం కలిసికట్టుగా ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో గుడి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా తోడ్పడాలని సూచించారు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఈ వినాయకుని గుడి నిర్మాణ పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ రాము, ఐ లక్ష్మీనారాయణ, హేమంత్ రెడ్డి, శ్రీరాములు, జనార్దన్, చలపతి, కృష్ణప్ప, ఆంజనేయులు, మస్తాన్, వెంకటనారాయణ, బలిజ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం గూడులేని నిరుపేదల సొంతింటి కల నీరు కారుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బతుకులు మారుతున్నాయి, అనుకున్న ఆశలు నిరాశగానే మిగులుతున్నాయి. పేదల పేరిట అమలు చేస్తున్న పథకాలు అమలులో ఉన్నోడికే దక్కుతోంది, పేదోడు పేదోడుగానే మిగులుతున్నారు. అందుకు డబుల్ బెడ్రూమ్ పథకమే నిదర్శనం. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ మంజూరు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో రాజకీయ రంగాలు అమ్ముకున్నాయి. పేదలకు ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామంటూనే కాసులు కక్కుర్తి పడుతున్న కొంతమంది నాయకులు ఇంటి స్థలం కొనుగోలు పేరుతో డబ్బులున్నోడికే పేదోడి సొంతంటి కల తాకట్టు పెడుతున్నారు. కొరవి, డోర్నకల్, చిన్నకూడూరు తదితర మండలాల్లో కాసులు ఇచ్చినోళ్లకే డబుల్ బెడ్రూమ్లు అమ్మేస్తున్నారు. ఇంటి స్థలానికో రేటు, ఇల్లు నిర్మాణానికో రేటు చెప్పిన బేరం పెట్టి నాయకులు దోచుకుంటున్నారు. బెడ్రూమ్లు నోడికి ఇస్తున్నారు, ఇదేమిటని అడిగేవారు లేక నాన్ లోకల్ లీడర్లకు డబ్బులు నోడికి కట్టబెడుతున్నారు. గట్టిగా నిలదీస్తే 3 లక్షల స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నాయకులు ఓరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని గోడులేని నిరుపేద ప్రజలు కోరుతున్నారు. ఓపెన్ ప్లేస్ ఉంటేనే చూస్తా అని అది అన్నారు, అది రాలే. మళ్ళొకటి దళిత బంధు, ఈ మధ్యన దళిత బంధు అని ఓపెన్ చేసిరు మీరు, అది ఎస్సీలకు చేరుకోలేదు. మళ్ళొకటి ఈ డబుల్ బెడ్రూమ్ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని ఇస్తారు. మళ్ళొకటి అది కూడా ఇచ్చినా కూడా ఎస్సీలకు మాల మాదిగలకు, తర్వాత అది కూడా ఎంబీడి ఎంఆర్ఐ ఎంబీడీఓ దాన్ని ఇంక్వైరి చేయండి. మళ్ళొకటి ఇప్పుడు అదే చూసుకుంటే రెడ్డినాయక్ గారు, డోనకల్ నియోజకవర్గ డిఎస్ రెడ్డినాయక్ గారు 6 సార్లు వాటిని మన ఎమ్మెల్యే గెలిచిండు. గెలవక ముందుకేమో దళితులు నాకు ఓట్లు వేయండి, మళ్ళీ నీకు ఏదైనా మీకు నౌకర్లు ఇప్పిస్తా, అది లేదు. మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళకి గుర్తింపు లేదు. తెలంగాణ ఉద్యమాలు చేయని వాళ్ళు వచ్చి నేను ఉద్యమాలు చేసిన అని గద్దలెక్కటం. మళ్ళొకటి ఈ మన కేసీఆర్ గారు, డిఎస్ రెడ్డినాయక్ గారు ఓట్ల ముందు వచ్చి దళితులని ఓట్లు ఓట్లు అడగటం తప్పించి మీరు ఓట్లు వేయండి. రెడ్డినాయక్ గారు, డోనకల్ నియోజకవర్గ డిఎస్ రెడ్డినాయక్ గారు కోరేది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన ఎస్సీలకు డబుల్ బెడ్రూమ్ అని, మళ్ళొకటి దళిత బంధు అని, మళ్ళొకటి మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ని వేరే ఊరు వాళ్ళకి ఇస్తారు. కొరివేల ఎస్సీలు అంటే మాలమాదిగలు కిరాయి కొంపలలో ఉంటారు, కాకపోతే అది కూడా చెప్పేది ఒకటే కోరేది ఏంటంటే కిరాయి కొంపలలో ఉంటూ మళ్ళీ అది మళ్ళీ ఎంఆర్ఐ ఎంబీడీ ఉన్నారండి, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎస్సీలకు మాత్రం గుర్తించాలి. మళ్ళొకటి ఓట్ల ముందు వచ్చి ఓట్లేయండి, నాకు గెలిపియండి, నీకు మీ ఉపాధి పథకాలు అన్నో నీకు అమలు చేస్తాను మీకు ఎస్సీల కానీ కొరటం తప్పించి ఏ చేసిన తర్వాత దాఖలు లేవు. మళ్ళొకటి తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, కొరియల 10 మంది ఉన్నాము, ఆ 10 మందిని మీరు గుర్తించాలి. కాకపోతే ఒకళ్ళ మీరు ఒకళ్ళ 10 మంది అంటున్నారు కదా, ఒకళ్ళ ఎంబీడీ ఎంఆర్ఓ గ్రామ పంచాయతీ ఈవో సాబ్ ఉన్నారు, కార్యదర్శి ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మా తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. కోరేది ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమాలు చేసిన 10 మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను కోరుచున్నాను ఈ డిఎస్ రెడ్డినాయక్ గారిని. మళ్ళొకటి
ఈ మళ్ళా ఉదాహరణ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఉదయం మహిళలు ధర్మశాల నుండి పాత బస్ స్టాండ్ మీదుగా జయశంకర్ కాలనీ వరకు కళాశాల ఊరేగింపు నిర్వహించారు. 200 కలశాలతో భారీ ర్యాలీగా ఓంకారేశ్వర ఆలయం వద్దకు చేరుకుని స్వామివారికి కలశాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం ఆలయం ఆవరణలో శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సిద్ధగిరి సదాశివ మహంత్ శివాచార్య స్వామి, గాంధారి గుడిమెట్ వీరమాట్ మహారాజ్ స్వామి హాజరయ్యారు. మల్లికార్జున స్వామి గురుజీ ఆధ్వర్యంలో ఓంకారేశ్వర కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి సుఖశాంతులు, అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 2000 మంది భక్తులు కళ్యాణంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు జయవంతుడు చేద్దామని చెప్పేసి నేను సంకల్పం చేస్తున్నా. మీరు సహకారం కావాలనేది ఒకటే నేను కోరుతున్నా. కాబట్టి ఈసారు ఇంతవరకు నిన్న దిశ చాలా ప్రధాన కార్యక్రమం జరిగింది. నేను అనుకుంటుంటే మేము మా ఆంజనేయ అన్నారు ఇక్కడ 100 ఇళ్ళు ఉన్నాయి, 100 ఇళ్ళు లింగాయతులు ఉన్నా కానీ పద్దు నుంచి నిన్న సాయంత్రం నిన్న మా ఉదయము మళ్ళీ ఇల్లు ఇంత ఈ వరకు మంది లేరు. నేను ఎంత కార్యక్రమం చేసి ఎంత ప్రయత్నం చేస్తున్నాము అంత సంఘాలందరూ కలిసి మంచిగా చేద్దామనే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమం పెట్టినాము అన్నాడు. సాయంత్రం వరకు చూద్దాం ఈ కార్యక్రమం ఎట్లుంటుందని చూస్తే ఈ వండి చూస్తే ఇక్కడ భక్తులు చూసి చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా అందరూ భక్తి భావ శ్రద్ధ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉండాలి. మీ యొక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు ఆదివారం పెద్దబంగారం క్రాస్ రోడ్ అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ మండల మహిళా నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఈదురు అయలే మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేనున్నానంటూ భరోసా కల్పించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై బండి సంజయ్ వ్యాఖ్యల విషయంలో స్పందన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, బీజేపీ నాయకుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటని, దేశంలో మోడీ వైఫల్యాలను కేసీఆర్ యావత్ భారతదేశం మొత్తం ఎత్తుచూపుతున్నందుకే కేసీఆర్ కుటుంబంపైన ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రొద్దుటూరు ప్రాంతీయ కార్యాలయం వద్ద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్
एबी बुलेटिन विशेष नमस्कार।